తెలంగాణలో అమోయ్ కుమార్ ఎవరైతే మొన్న ఐఏఎస్ అధికారికి సంబంధించిన సస్పెన్షను యాక్షన్ నేపథ్యంలో ఈయన బినామీలకు కట్టబెట్టిన ప్రభుత్వ భూములకు సంబంధించి గుట్టల బేగంపేటలో నలభై రెండు ఎకరాలట గోపన్పల్లిలో యాభై ఎకరాలట శేర్లింగంపల్లిలో నూట పది ఎకరాలట మాదాపూర్లో ఐదు ఎకరాలట హఫీజ్పేట కొండాపూర్లో ఇరవై ఎకరాలట మోకిల్లాలో బిల్లాదాఖలు భూములు నూట పదిహేను ఎకరాలట వట్టినాగులపల్లిలో ఇరవై ఎకరాలు గండిపేట కానాపూర్లో నూట యాభై ఎకరాలు మియాపూర్లో ఇరవై ఏడు ఎకరాలు గచ్చిబౌలిలో డెబ్బై ఆరు ఎకరాలు ఇవి ఓవరాల్గా వివిధ సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి కరంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేట గ్రామం సర్వే నెంబర్ అరవై మూడులో ప్రభుత్వాన్ని నలభై రెండు ఎకరాలు సర్కారు భూమి ఉంటే ఆ ప్రాంతంలో ఎకరం భూమిలో సుమారు యాభై కోట్లు ఉంటే ఆ మొత్తం భూమిలో బహిరంగ మార్కెట్ రెండు వేల వంద కోట్లు ఉంటే సెత్వార్ రికార్డును పరిశీలిస్తే ఇప్పటికీ ఆ భూమి సర్కార్ ల్యాండ్ కానీ రికార్డ్ అయ్యి ఉంటే ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీ తరపున కోర్టులో కేసు నడుస్తుంది ఈ ఈసారి ఇది కోర్టులో ఉండగానే అప్పటి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అయ్యేస్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో దానికి పట్టాలు కూడా ఇచ్చి పడేశారు అట్లాగే సేలింగపల్లి మండలం గోపన్పల్లిలోని సర్వే నెంబర్ నూట ఇరవై నాలుగు బార్ పదిలో పదక పది పకొండులో ప్రభుత్వానికి యాభై ఎకరాల ల్యాండ్ ఉంది దీని విలువ బహిరంగ మార్కెట్లో ఎకరం నలభై కోట్లు చొప్పున బలుగుతుంటాయి ల్యాండ్ విలువ ఓవరాల్గా రెండు వేల కోట్లు ఉంటాయి దాని మీద ఎన్ఓసీ వాళ్ళని గతంలో సిరీస్ లిమిటెడ్ యజమాని గోకరాజు సుబ్బరాజు అలియాస్ సిరీస్ రాజు అనే కంపెనీ నాంపల్లోని సిసిఎల్ఏ దరఖాస్తు పెట్టుకుంటే అప్పట్లో ఆ కంపెనీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ దీన్ని పట్టాభూమిగా మార్చేసి వాళ్ళకే అయాచితంగా లబ్ధి చేకూర్చారన్నది మరొక ఇష్యూ రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం శేర్లింగంపల్లి గ్రామం సర్వే నెంబర్ తొంభై తొంభై ఒకటి టూ నూట రెండు నూట పది ఎకరాల భూమి పంతొమ్మిది నూట పది ఎకరాల భూమిని నూట రెండులో నూట పది ఎకరాల భూమిని పంతొమ్మిది వందల అరవై నాలుగు ఐదు అప్పటి ప్రభుత్వం అలూమినియం అల్యూమినియం కంపెనీ కేటాయిస్తే ఆ భూమి ప్రస్తుత బహిరంగ మార్కెట్లో యాభై కోట్లు బలుగుతుంటే ప్రభుత్వం అల్యూమినియం కంపెనీ మరియు అబూబకర్ అనే వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంటే ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు కమిషన్ ఏర్పడి దాని బాధ్యతలు జస్టిస్ నరసింహారెడ్డికి అప్పగిస్తే దాన్ని రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే కొన్ని అనివార్య కారణాలు ఇచ్చి అప్పటివరకు ఆ కేసులో జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకి ఇవాంటి వరకు కూడా నివేదిక ఇవ్వలేదు అయితే ఈ పంచాయతీ సుప్రీంలో ఉండగానే వివాహంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ శ్రీర్లింగంపల్లి తహసీల్దార్ వంశీమోహన్ అప్పటి రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు కలగ చేసుకుని ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి తీర్పు ఇవ్వడం అనేది మరొకటి మాదాపూర్ గ్రామం శేట్లింగంపల్లి మండలం సర్వే నెంబర్ అరవై ఎనిమిదిలో సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చేసి దీని విలువ బహిరంగ మార్కెట్లో అరవై కోట్ల రూపాయలు మొత్తం భూమి విలువ మూడు వందల కోట్ల రూపాయలు దీన్ని అప్పుడు కలెక్టర్ అమయ్ కుమార్ షేర్లింగంపల్లి తహసీల్దార్ వంశీమోహన్ వీళ్ళందరూ కలిసేసి ప్రభుత్వ భూమిని మార్చేశారు ఇచ్చేశారన్నది ఇకపోతే శ్రీర్లింగంపల్లి మళ్ళా హఫీజ్పేట గ్రామంలో సర్వే నెంబర్ ఎనభై భూమి ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం ఈ భూమి మీద కోర్టులో కేసు నడుస్తుంది ఈ భూమితో పాటు కొండాపూర్ గ్రామ సేవల్లో సర్వే నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో భూమి కలుపుకుని పట్టాలు మంజూరు చేసేయడం అన్నట్టు మరొకటి శంకరంపల్లి మోకిలా కొండాపూర్ గ్రామాల మధ్య నూట యాభై ఎకరాలు భూమి చానాళ్ళగా వివాదాస్పదంగా ఉంటాయి ఈ భూమి ఏ గ్రామ పరిధిలోకి వస్తున్న అంశం మీద క్లారిటీ లేకపోతే వాస్తవానికి సర్వే నెంబర్స్ లేని భూములు కిల్లా బిల్లా భూము దాఖల భూమి అని పిలుస్తుంటారు వీడి మీద హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కానీ ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా అప్పుడు అమయ్ కుమార్ పాత జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఓ ప్రైవేట్ సంస్థకి ఐదు వందల యాభై ఐదు అనే సర్వే నెంబర్ని క్రియేట్ చేసి ఫ్లాట్లు వేసుకునేందుకు అనుమతించేశారు అట్లాగే శంకరంపల్లి మండలం వట్టినాగులపల్లి గ్రామం సర్వే నెంబర్ నూట ఎనభై ఆరు నూట ఎనభై ఏడు ఇరవై ఎకరాల భూదాన్ భూములు ఉండే ఈ భూమి బహిరంగ మార్కెట్లో సుమారు ఎకరాకు ముప్పై కోట్లు బలుకుతుంటే దీనికి కూడా ఈ విధంగానే ఆరు వందల కోట్ల స్కామ్ జరిగింది ఇది యజమాని పల్లారజేశ్వర రెడ్డి ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డి సిద్దిపేట బీఆర్ఎస్ఎమ్మెల్యే డి హరీష్ రావు అనుయాయులకు కట్టబెట్టేశారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ అలాగే గండిపేట మండలం కానాపూర్ గ్రామంలో యాభై ఎకరాల ఇలాంటి భూమి బిల్లా దాఖల భూమికి సంబంధించి ఆరు వేల కోట్లున్న దాన్ని కూడా అరవై ఐదు అనే సర్వే నెంబర్ క్రియేట్ చేసి ప్రతాప్ జంగలే ఇతరులకు పట్టాలు ఇచ్చేయడం వాస్తవానికి సర్వే నక్ష నక్షా ప్రకారం అరవై ఐదు సర్వే నెంబర్ అదే అదే గ్రామంలో కొంటకు గోడ ఉంది మరొక వైపున మండలం మియాపూర్ గ్రామం సర్వే నెంబర్ అరవై తొమ్మిదిలో ఇరవై ఏడు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే ఇవాళ ఎకరా యాభై కోట్ల రూపాయలు వస్తే పదమూడు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించి ఇది అదేవిధంగా ఇచ్చేశారు అన్నటువంటి శీర్లింగపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ ముప్పై ఎనిమిది నుంచి యాభై నాలుగు దాకా ల్యాండ్ సీలింగ్ సర్ప్లస్ భూములు ఉంటే డెబ్బై ఆరు ఎకరాల వరకు ఉంటే ఎకరం యాభై కోట్ల రూపాయలు చెప్పున మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఉన్నటువంటి ఈ భూమిని వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి శిల్పా నాగిరెడ్డి మీనాక్షి రియల్ ఎస్టేట్ సంస్థలు వ్యక్తులు ఇందులో తిష్ట వేసేశారు ఇదంతా ఆ రోజునిచ్చినటువంటి ఉత్తర్వులే అట్లాగే మహేశ్వరం మండలం తొ తొమ్మలూరు గ్రామాల మధ్యన ప్రభుత్వానికి డెబ్బై ఎకరాలు భూమి ఉంటాయి దీనిలో బహిరంగ మార్కెట్లో రెండు వందల పది కోట్లు ఉంటాయి మాజీ మంత్రి మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాంద్రారెడ్డి అన్యాయులకు ఇది కట్టబెట్టారన్నటువంటిది ఇప్పుడు తన మీద ఉన్నటువంటి ఆరోపణలు వీటిలో కోర్టులేం తెలుస్తాయనే చూడాల్సి ఉంది